ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే కనుక ఒక హెయిర్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ హెయిర్ ప్యాక్ వచ్చేసి మనం డాండ్రఫ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను అది హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. హెయిర్ ప్యాక్ వచ్చేసి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనకి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా మనం ఆ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత చూడండి, ఒక పేస్ట్లో మనకి థిక్ పేస్ట్ లాగా అయితే ఉంటుంది. లైట్గా మనకి ఇలా పేస్ట్లా ఫామ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకి ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం మన తలకు అప్లై చేసేసుకుందాం. ఒకసారి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి మనకి నా హెయిర్కి తగ్గట్టుగా నేను ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఒక 1 లెమన్ వరకు నేను ఇందులో పిండేసుకున్నాను. మనకి లెమన్ అనేది చిన్నదైతే కనుక మీరు ఒక లెమన్ తీసుకోండి, అదే లెమన్ పెద్దదనుకో ఒక 1/2 తీసుకోండి చాలు. ఇప్పుడు మనం చూసారు కదా, మన హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది నేను మీకు అప్లై చేసుకుని చూపిస్తాను. దీనివల్ల యూజెస్ ఏంటంటే కనుక ఇందులో మనం నిమ్మకాయ అనేది యాడ్ చేసాం కదా, ఈ నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది మనకి చుండ్రుకి బెస్ట్ మెడిసిన్ అన్నమాట. చుండ్రుని తగ్గిస్తుంది. ఇందులో ఉండే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి అనేది మన హెయిర్ కూడా దృఢంగా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది. అసలు మనకి డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది అంటే వాతావరణ కాలుష్యం వల్ల, అండ్ మన హెయిర్లో ఫంగస్ అనేది ఎక్కువగా ఉండడం, ఎస్పెషల్లీ ఈ చుండ్రు అనేది సమ్మర్లోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ సమ్మర్లో అనేది ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే మనకి జుట్టుకి బాగా ఏమంటారు చెమట అనేది పడుతుంది కదా, మనం ఏం చేస్తామంటే అట్లా వదిలేస్తాం, చెమట పట్టిన అట్లా వదిలేస్తాం మనం హెడ్ బాత్ చేయకుండా. అందుకని చెప్పేసి మనకి చుండ్రు అనేది ఎక్కువగా సమ్మర్ టైంలోనే వస్తుంది అన్నమాట. ఒకవేళ రాకుండా కనుక మనం కేర్ తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ హెయిర్ ప్యాక్ అన్నమాట. మీరు ట్రై చేయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నా హెయిర్ ఏంటంటే, నేను చాలా చుండ్రుతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మనం ఏదైనా డ్రెస్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ మనం ఇట్లా అంటే చాలు, మన డ్రెస్ నిండా ఖరాబ్ చిరాక్ చిరాక్గా పడిద్ది అనమాట, వైట్ కలర్ ఒక పౌడర్ లాగా. నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఈ ఏమంటారు, ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి నాకు మా అమ్మమ్మ చెప్పింది. నేను ఇది వీక్లీ 2 టైమ్స్ పెట్టడం వల్ల నా హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ఈ హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇది అప్లై చేసుకున్న ఒక 15 మినిట్స్కి మనకి డ్రై అయిపోతుంది. అప్పుడు మనం హెడ్ బాత్ చేసేయచ్చు. మీకు ఇది ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ కనుక యూస్ చేస్తే మీకు ఫస్ట్ వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, 15 మినిట్స్ తర్వాత మనం చల్లటి నీరుతో హెడ్ బాత్ అనేది చేయాలి. చల్లటి నీళ్ళు నేను చేయలేను అన్న వాళ్ళు అయితే కనుక గోరువెచ్చని హాట్ వాటర్తో చేయడానికి ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా చూసేద్దాం. అప్లై చేసేసుకుందాం మనం. నాకు చుండ్రు అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇలా హెయిర్ మొత్తం మనం అప్లై చేసేసుకోవాలి. మనకి ఇది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం మండుద్ది, ఏం కాదు, కానీ తొందరగా తగ్గుద్ది అన్నమాట. చాలా అంటే చాలా ఘోరంగా మండుతుంది, బట్ ఇది మంచిదే మనకి, ఈ చెడు అయితే ఏం కాదు. ఓకేనా, ఇట్లా మనం మొత్తం అప్లై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు దీన్ని కుప్పు వేసేసుకుని ఉంచుకుంటే డ్రై అయిపోతుంది అన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇంక మనం హెడ్ బాత్ చేసేయచ్చు.
ఇదితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.